इंद्रकीलाद्रिपै कनकदुर्ग गुड़ अंतरालयंलो आईएएस पुत्रिकारत्नं तिष्ठवेयडंपै विवादास्पदंगा मारुतोंदि। अंतरालयंलो आमे चेसिन पूजलेमिटि, पूजारुलु वारिंचिन अंतरालयंलो कूर्चोवडंपै विचारण जरपालंटू प्रतिपक्षालु डिमांड चेस्तुन्नायि। आईएएस पुत्रिकारत्नं अंतरालयंलो कूर्चोवडंतो सामान्य भक्तुलकु दर्शनंलो अनूह्य जाप्यंतो एकंगा सीएम प्रभुत्वानिकि व्यतिरेकंगा निनादालु चेशारु। విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఈ నెల 7 నుంచి 15 వరకు నవరాత్రి ఉత్సవాలు జరిగాయి। అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు। టైం స్లాట్ దర్శనాలు ఉంటాయని ఆలయ అధికారులు పేర్కొన్నప్పటికీ అవేవీ అమలు కాలేదు। ఓ రోజు సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ను, మరో రోజు మంత్రి వెల్లంపల్లిని పోలీస్ అధికారులు అడ్డుకున్నారు। ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్లు, వీవీఐపీలు, వీఐపీల సేవతో పాటు పాలక మండలి సభ్యులు పెద్ద ఎత్తున అనుచర గణాన్ని తరలించారు। దీంతో సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం గగనంగా మారింది। అంతరాలయంలోకి వీవీఐపీలు మినహా ఎవరిని అనుమతించకూడదు అని నిర్ణయించారు। అయితే ప్రభుత్వంలో కీలకమైన ఓఐఎస్ అధికారి కూతురు వరుసగా 5 రోజుల పాటు అంతరాలయంలో గంటల తరబడి కూర్చొని పూజలు చేశారు। అర్చకుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆమె బయటకు రాలేదు। చివరకు విజయదశమి రోజు కూడా ఆమె అంతరాలయంలోనే కూర్చున్నారు। విజయవాడ ఎంపీ కేశనేని నాని వాహనాన్ని కొండ మీదకు అనుమతించకుండా, అంతరాలయ దర్శనం కూడా చేయనివ్వకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించిన అధికారులు ఐఏఎస్ అధికారి పుత్రికా రత్నాన్ని ఎలా అంతరాలయంలోకి అనుమతించారో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు। పండితులు వద్దని వారించినా ఆమె లోపల కూర్చొని పూజలు చేయటంపై సీఎం విచారణ చేయించాలని జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ డిమాండ్ చేశారు। అంతరాలయంలో అమ్మ ముందు కూర్చొని ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి కూతురు 9 రోజుల నుంచి పూజలు చేయడం వాస్తవం కాదా? గంటల గంటల పాటు అంతరాలయంలో ప్రముఖ ఐఏఎస్ గారి కూతురు ఏం పూజలు చేసింది? ఆ అమ్మాయి చేసేటువంటి పూజలు ఏం పూజలు? తాంత్రిక పూజలా? భక్తులు చేసేటువంటి పూజలా? పండితులు వద్దని నివారించిన ఈఓ గారు కానీ, ప్రిన్సిపల్ వాణిమోహర్ గారు కానీ, పాలక మండలి కానీ, దేవాదాయ శాఖ మంత్రి కానీ ఎందుకు నియంత్రించలేకపోయారు? ఇంద్రకీలాద్రిపై ప్రతినిత్యం వివాదాలు నెలకొంటున్నాయి। ఘాట్ రోడ్లో మంత్రులు, ముఖ్యమంత్రులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టడం, కొండ దిగువన అన్యమత ప్రచారంతో పాటు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు। ఇంద్రకీలాద్రి పర్వతాన్ని వైసీపీ కార్యాలయంగా మారుస్తున్నారా అన్న ఒక డౌట్ వస్తుంది। ఇంద్రకీలాద్రి పర్వతం మీద కూడా వీళ్ళు ఇక్కడ రంగులేయటం ఎంతో బాధ అనిపిస్తుంది। అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీఐపీ ట్రీట్మెంట్ తో దర్శనాలు ఇస్తారు, కొన్ని గంటల పాటు భక్తుల్ని బాధ పెడతారు, బయట రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల్ని బాధ పెడతారు। ఈ ఏర్పాట్లు చేయటం మీద ఉన్న శ్రద్ధ కంటే కూడా ఆయనకి భూకబ్జాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కువగా కనపడుతుంది। మంత్రి వెల్లంపల్లికి కొబ్బరి చిప్పలు అమ్ముకోవడం, ఆలయ భూములు కబ్జా చేయడంపై ఉన్న శ్రద్ధ హిందూ మత పరిరక్షణలో లేదని ధ్వజమెత్తారు। చివరకు భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందన్నారు। అమ్మవారి నామస్మరణతో మార్మోగాల్సిన దుర్గమ్మ సన్నిధి సీఎం కు వ్యతిరేక నినాదాలతో మార్మోగడంతో ఇంద్రకీలాద్రిపై పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని వ్యాఖ్యానించారు। విజయదశమి రోజు సీఎం గారు చెప్తానో ఇలా అడ్మినిస్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ టైం రారు సార్, టికెట్లు స్కామ్, ఇది బిగెస్ట్ స్కామ్। విజయదశమి పర్వదినాన ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు। ఇదే సమయంలో భవానీ భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు। ఉదయం నుంచి రాత్రి వరకు క్యూ లైన్లు కిటకిటలాడాయి। గురువారం మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న వారు ప్రశాంత వదనంతో విజయదశమి రోజు రాజరాజేశ్వరి అలంకారంలో ఉన్నప్పుడు దర్శించుకోవాలని పండితులు చెబుతారు। దీంతో భక్తుల రద్దీ శుక్రవారం అధికమైంది, ఫలితంగా కొండపై భక్తులు బారులు తీరారు। అధికారులు సామాన్య భక్తులను పట్టించుకోకపోవడంతో క్యూ లైన్లలో సీఎం వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। గంటసేపు ఈ నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగడం గమనార్హం।